ఒకరు బయటికి రావాలా రెండోది వాళ్ళ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి రాకూడదు బోత్ దీస్ థింగ్స్ ఆర్ సో వెరీ ఇంపార్టెంట్ రేపు ఎన్నికలు జరిగితే రేపు మన పనితీరు మన పనితీరు ఆధారంగానే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు మన పనితీరు అని అంటే దట్ మీన్స్ మీరు నేను రేపు ఎన్నికలు జరగబోయేది ఇట్స్ గోయింగ్ టు బి ఆర్ గవర్నెన్స్ నా పనితీరు మీ పనితీరు దిస్ ఇస్ ఆల్ వాట్ మ్యాటర్స్ అండ్ ఇఫ్ వీ డూ అ గుడ్ జాబ్ వీ విల్ బి రీఎలెక్టెడ్ దిస్ ఇస్ ద బాటమ్ లైన్ సో మరొకసారి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆదేశాలు మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా సే నో టు ఇల్లీగల్ యాక్టివిటీస్ సే నో టు లూటింగ్ సే నో టు శాండ్ మాఫియా మన డిస్ట్రిక్ట్స్లో సే నో టు ప్యాకాట క్లబ్స్ క్లబ్బుల పేరుతో కూడా ప్యాకాటలు ఆడిపిస్తూ గ్యాంబ్లింగ్ నడిపిస్తూ ఉన్న పరిస్థితులు కూడా సే నో టు ఇట్ సే నో టు ఎనీ సార్ట్ ఆఫ్ కరప్షన్ దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ వీఆర్ ఆల్ హియర్ టు బ్రింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇఫ్ వీఆర్ టుగెదర్ యాజ్ వన్ దిస్ ఇస్ పాసిబుల్ స్ట్రైట్గా పైనుంచి మా లెవెల్ నుంచి నా లెవెల్ నుంచి నేను ఇండికేషన్స్ ఇస్తా ఉన్నా మీ లెవెల్ నుంచి ఇక మీరు ఇండికేషన్స్ కింద స్థాయి వరకు ఇవ్వాలి వన్స్ దిస్ హ్యాపెన్స్ ద హోల్ థింగ్ విల్ బికమ్ డిఫరెంట్ బాల్ గేమ్ క్రింది స్థాయిలో నిజంగా నేను ఎన్నికలప్పుడు నేను గమనించాను దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర నా కళ్ళతో ఏం జరుగుతూ ఉందో నేను చూశాను ఆ గ్రామాలలో ఏం జరుగుతూ ఉందో నేను విన్నా పెన్షన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట మీరు ఏ పార్టీకి ఓటేశారని పెన్షన్ కావాలంటే రెండో మాట అడిగేది ఏమిటి అని అంటే నీకు ఇంత పెన్షన్ వస్తూ ఉంది నాకు ఎంత లంచం ఇస్తారని రేషన్ కార్డుకు లంచం బర్త్ సర్టిఫికేట్కు లంచం డెత్ సర్టిఫికేట్కు లంచం కాస్ట్ సర్టిఫికేట్కు లంచం మట్టి ఇసుక ఎక్కడ ఏది మిగలదంబ చిన్న బీమా కావాలన్న లంచం పెద్ద బీమా కావాలన్న లంచం ఈవెన్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆల్సో లంచాలు పనిమట్లు అంటే ది సప్లయన్సెస్ వాట్ వీ గివ్ వాటిలో లంచం ట్రాక్టర్లు కొనుగోలు వాటిలో లంచాలు చివరికి బాత్రూములు శాంక్షన్ కావాలన్న లంచాలు గ్రామ స్థాయి నుంచి దిస్ ఇస్ ద సిచ్యువేషన్ దిస్ ఇస్ గాట్ టు చేంజ్ టోటల్గా మార్పు రావాలి ఇక పై స్థానం లేక వచ్చేసరికి హెచ్ఓడీలు సెక్రటరీలు అందరం కూడా ఇక్కడే ఉన్నాం పై స్థానం లేక వచ్చేసరికి కాంట్రాక్ట్లు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఇరిగేషన్ వర్క్స్ రోడ్ వేయటం సచివాలయాల నిర్మాణం ప్రతి చోట యు విల్ సీ కరప్షన్ దీన్ని మార్చడం కోసం పై నుంచి స్టార్ట్ చేశాం ఒక మెసేజ్ పంపడానికి వ్యవస్థ లేకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి దానికోసం దీనికోసం అని చెప్పి కమ్ అప్ విత్ రివర్స్ టెండరింగ్ లిటరలీ ఎక్కడెక్కడైతే తప్పు జరిగింది 100 రూపాయలు అయ్యేది 80 రూపాయలకి అయ్యే పరిస్థితి ఉన్నా 100 రూపాయలకి బాటిల్ కొన్నారు అని అంటే వీఆర్ గోయింగ్ ఫర్ రివర్స్ టెండరింగ్
reverse tendering ద్వారా ఎవరైతే తక్కువ రేట్ కోట్ చేస్తారో literally we will show the rates. This is 80 rupees. We will show the rates. One contractor pre-qualification criteria and marustam, so that more number of people can take part and can participate. No tailor-made pre-qualification criteria to curtail contractors. We've got to increase the pre-qualification criteria so as to bring in more number of players into the game. If somebody is going to quote 80 rupees, we will say this person is quoting 80 rupees. Is there somebody who is going to quote 75 rupees? Adugutam. 100 rupees intaku mundu jarigindi. 80 rupees reverse tendering lo will offer chesta unnaru. 75 ki evaranni istara anu kuda adugutam. Anta transparent ga vyavasthale teeskonottam. Deentlo em migilina kuda ప్రభుత్వానికి ఆదా చేద్దాం. దిస్ గవర్నమెంట్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. దిస్ కెన్ బి డన్. మనము నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది.